हाय फ्रेंड्स वेलकम टू माय चैनल बीरकाय चेस्तना एला चेस्तानो चेप्ता मुंदुगा धनियालु जीलकर्र इला लाइट गा वेयिंचुकोवालंडी ఒకసారి ఈ కర్రీ చేసి చూడండి. టమాటా వేయకుండా మేము చేస్తాము. మా మమ్మీ చాలా బాగా చేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి ధనియాలు జీలకర్ర లైట్ కొద్ది కొద్దిగా మెంతులు లైట్గా వేగాక దాన్ని మనము మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ధనియాలు జీలకర్రే కాకుండా కొబ్బరి ఇంకా కొద్దిగా కొద్దిగా చింతపండు. మనం టమాటా వేసుకోవట్లేదు కానీ అందుకని చింతపండు కొద్దిగా పులుపు ఉండాలి కదా, మరి సప్పగుంటే బాగోదు కదండి. ఇప్పుడు మనము ఉప్పు వేసుకొని మంచిగా మెత్తగా దంచుకోవాలి. కొబ్బరి చింతపండు ఆ పొడి అంతా కలిపి మొత్తం మెత్తగా దంచుకోవాలి. ఓకేనా? మా మమ్మీ అయితే చాలా ఫాస్ట్గా మెత్తగా దంచేసిద్దండి. నేను ఎంత ట్రై చేసినా రాదు, వస్తుంది కానీ కానీ మా మమ్మీ అంత పర్ఫెక్ట్గా రాదండి నాకు. అలా దాని ముందు ధనియాలు జీలకర్ర ఉప్పు అది మెత్తగా దంచుకున్నాక అప్పుడు కొబ్బరి వేసుకోవాలి. ఓకేనా? చింతపండు చివరికి వేసుకోవాలి. తర్వాత ఓ నాలుగు పచ్చిమిర్చి, చింతపండు కూడా వేసి దంచుకున్నాక పచ్చిమిర్చి వేసుకొని దంచుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము బీరకాయ పై పైన ఉంటుంది కదా అది మొత్తం తీసేయకుండా ఇట్లా నైఫ్ తీసుకొని ఇలా పై పైన పొట్టు ఇట్లా మా మమ్మీ తీసేటట్టుగా తీసుకోండి. నేనైతే పొట్టు మొత్తం తీసేస్తానండి, కానీ మా మమ్మీ అలా తీయదు. అది తీసేస్తే ఇంకేముంటుంది, ఊరికే పై పైన కొద్దిగా మందంగా ఉండే తీసేసుకోవాలి కానీ పొట్టు మొత్తం తీసుకోకూడదు అంటుంది మా మమ్మీ. నాకు కూరగాయలు అన్నిట్లో కంటే కూడా బీరకాయ అంటే చాలా చాలా ఇష్టం అండి. బీరకాయ ఆలు క్యాబా అలా సన్నగా కట్ చేసుకోవాలి. అట్లా కట్ చేసుకున్నాక తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. అలా సన్నగా కట్ చేసుకోవాలి. మీరు ఎన్నోసార్లు బీరకాయ కర్రీ చేసి ఉంటుంటారు కదా, ఈసారి ఇలా కూడా చేసి చూడండి. వెరైటీగా భలే ఉంటుంది. మా మమ్మీ కడప అమ్మాయి కదా, అందుకే వాళ్ళ స్టైల్లో చేస్తుంది. నేను ఇప్పటిదాకా అట్లా ధనియాలు జీలకర్ర అట్లా పొడి వేసి నేను చేయలేదండి, అందుకే మా మమ్మీ చేసే బీరకాయ అంటే నాకు చాలా ఇష్టం. ఇలా మొత్తం రెండు మూడు సార్లు నీట్గా కడుక్కున్నాక ఇప్పుడు మనము కడాయి పెట్టుకుందాం. అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. నూనె వేడయ్యాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి.
అలా ఉల్లిగడ్డలు వేసుకున్నాక మనము కరివేపాకు, అలా మగ్గుతూ ఉండగా కడిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. అమ్మమ్మీ ఉల్లిగడ్డలు ఎర్రగా వేయించుకోదండి, అలాగే అలాగే కొద్దిగా పచ్చికున్నప్పుడే వేసేస్తుంది. ఇందాక దంచుకోవాలని చెప్పా కదండి, దాంట్లో ఎల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి చెప్పడం మర్చిపోయా. ఎల్లిపాయలు వేసుకొని దంచుకోండి, అసలు టేస్ట్ మొత్తం ఆ పొడి వల్లే వస్తుందండి. ఇక్కడ అమ్మ దగ్గర ఉంటే ప్రతిదీ మీ అమ్మ రోడ్లోనే నూరుకోవాలి అని చెప్తుందండి, మేము రోడ్లోనే నూరుకుంటామండి. పచ్చడైనా దోశలో పచ్చడికైనా ఏదైనా కానీ ఇగ్గొండి, దంచుకున్న పొడి మొత్తం ఇట్లా బీరకాయల మీద వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఓసారి కిందికి పైకి కలుపుకోవాలి మంచిగా. బీరకాయ ప్రతిపత్యానికి అంటే డెలివరీ అయిన వాళ్ళకి, ఫీవర్ ఉన్న వాళ్ళకి, ఎలాంటి వాళ్ళకైనా కానీ బీరకాయ తింటే చాలా చాలా మంచిది అంటారు కదండి. పచ్చిమిర్చికి, గోంగూరకి, దానికి దీనికి పథ్యం ఉంటుందేమో కానీ బీరకాయకి ఏ పథ్యం ఉండదు కదండి. అందరు తినచ్చు, ఎలాంటి వాళ్ళైనా తినచ్చు, ఫీవర్ ఉన్నోళ్ళు ఎలాంటి వాళ్ళైనా తినచ్చు. అంత మంచిది బీరకాయ. అనుకుంటారు కానీ చాలామంది ఇప్పుడు బాగా నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేశారు కదండి, తినచ్చు వారానికి ఒకసారి, ఎక్కువ తినొద్దండి. వెజ్ తింటేనే చాలా మంచిది, కానీ ఇప్పుడు అందరూ నాన్ వెజ్కి బాగా ఎడిక్ట్ అయిపోయారు కదా, నాన్ వెజ్ అంటున్నారు. నాన్ వెజ్కి అలవాటు పడిన వాళ్ళు వెజ్ తినలేరు కానీ 1 వీక్ ఒకసారి నాన్ వెజ్ తినండి చాలు, వీక్లీ వన్స్ అంతే. ఇలా మంచి కిందికి పైకి అనుకున్నాక కాసేపు ఉడికాక ఇలా పసుపు వేసుకొని ఇలా మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. చపాతీలోకైనా అన్నంలోకైనా సూపర్గా ఉంటుందండి ఈ కూర. ఇలా మంచిగా కిందికి పైకి అనుకున్నాక కొత్తిమీర నీట్గా కడుక్కొని ఇలా చేత్తోనే సన్నగా తుంచుకొని వేసేసుకోవాలి. కొత్తిమీర వస్తే మంచి స్మెల్ ఉంటుంది కదండి. ఇలా మంచిగా కాసేపు ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే మగ్గాలి. ఆటోమేటిక్గా బీరకాయలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా అట్లా పైకి రావాలి. అగ్గొండి వాటర్, అప్పుడు మనము కారం, తగినంత కారము, మరియు తగినంత ఉప్పు. కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువనే వేసుకోండి, అది మీ ఇష్టము. ఉప్పు కూడా తగినంత ఉప్పు వేసుకోండి. ఇది మనం చపాతీలోకి అన్నంలోకి తింటాం కాబట్టి
అన్నంలో చపాతీలు ఎలాగో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి. ఇలా మొత్తం కిందికి పైకి ఇలా కలుపుకున్నాక ఇంకా కూరని సిమ్లో పెట్టి మూత పెట్టి సిమ్లో పెట్టుకొని ఇంకా దాన్ని అట్ట వదిలేయాలి కలపకుండా. తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆగి చూసుకొని మళ్ళీ కిందికి పైకి అనుకోవాలి. ఇగ్గోండి, ఇట్లా నూనె అంతా ఇట్లా పైకి తేలిందంటే కూర దగ్గరకు వచ్చినట్టు లెక్క. ఇలా కలుపుకుంటూనే ఉండాలా. ఇగోండి, ఓవైపు చపాతి రెడీ అయిపోతుంది, ఓవైపు కూర. అలా 2 స్టవ్ల మీద 2 2 పనులు. మై ఫేవరెట్ కాంబినేషన్ చపాతి బీరకాయ కర్రీ. ఇలా చపాతీలో మీకు ఏం కాంబినేషన్ ఇష్టమో కమెంట్ చేయండి. మనం ఆ దంచుకున్న పొడి వేసుకుంటాం కదా, దాని ఫ్లేవరే ఆ కూర మొత్తానికి ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి పక్కాగా. ఓకేనా, నేను చేసిన ఈ పద్ధతి మీకు నచ్చినట్లయితే, నా కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన ఇంటి వంటలు. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలాగే నేను చేసే వంటలు, నేను చేసే విధానము మీకు ఇలా చేసి చూపిస్తూ ఉంటా. మీరు ఎంకరేజ్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా, చెయ్యాలనే ఇంట్రెస్ట్ వస్తుంది కదండి. ఓకేనా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్. మా డాడీకి పెట్టించా, తింటున్నాడు.